నిజం నిర్భయంగా న్యూస్ కి స్వాగతం. ఆలూరు మండలం మొగ్లవల్లి గ్రామంలో అక్రమంగా కర్ణాటక మద్యం బాక్సులు గ్రామ శివార్లో గడ్డివాము దొట్టిలో నిల్వ ఉంచారని పోలీసులకు సమాచారం రావడంతో పోలీసులు సోదా చేయగా 11 బాక్సులు దొరికాయి. నిందితుడు పరారులో ఉన్నాడని, కేసు నమోదు చేసి నిందితుడిని త్వరలో పట్టుకుంటామని తెలిపారు. అక్రమంగా కర్ణాటక మద్యమాన్ని ఎవరైనా అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అక్రమంగా అమ్మే వారి సమాచారం ఇవ్వాలని, తెలిపిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఆలూరు ఎస్ఐ ఒబ్లెస్ తెలిపారు. కర్నూలు జిల్లా ఆలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మొలగవెల్లి గ్రామంలో రాబడిన సమాచారం మేరకు ఈ కర్ణాటక లిక్కర్ 11 బాక్సులను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినాము. ముద్దాయంగా పరారులో ఉన్నాడు, అతన్ని అరెస్ట్ చేస్తాము త్వరలోనే. ఎక్కడ పట్టుబడుతున్నారు సార్? ఆలూరు మొలగవెల్లి విలేజ్ లో కల్లాలలో, అదే అవుట్కట్స్ విలేజ్ అవుట్కట్స్ లో మొలగవెల్లి గ్రామంలో దొరికింది. వెహికల్ ఏమన్నా దొరికినాయా? వెహికల్ ఏం లేవు. ఇవి మామూలుగా గడ్డివాము దగ్గర ఉన్నాయి. ఎన్ని దొరికినాయి సార్? ఇవి మొత్తం 11 బాక్సులు దొరికినాయి. 11 బాక్సులు స్వాగతం చేసుకుని చట్ట ప్రకారం తీసుకొచ్చాం.